అందరు బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ కేసీఎమ్ సెవెన్ వండర్స్. ఈరోజు మనం వాము ఆకు, దాని ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ఈ వాము ఆకుని కర్పూరం ఆకు, వామాకు అని రెండు పేర్లతో పిలుస్తారు. ఇంకా మిగతా భాషల్లో వేరే వేరే పేర్లతో పిలుస్తారు అనుకోండి, పేర్లన్నీ నాకు తెలియవు. ఈ వాము ఆకుని మనం రోజు రెండు ఆకులు తీసుకుంటే అజీర్తి సమస్యలు అనేవి తగ్గిపోతాయి. జలుబు చేసిన వాళ్ళు ఈ వామాకుని నీళ్ళల్లో వేసి మరిగించుకొని ఒక అర చెంచా తేనెతోటి, ఒక అర చెక్క నిమ్మ రసంతో తీసుకుంటే జలుబు త్వరగా తగ్గుతుంది అని పెద్దలు చెప్తారు. నేను ట్రై చేశాను, బాగానే ఉంది. మళ్ళీ ఈ వామ ఆకుని మనం ఎక్కడైనా పెంచుకోవచ్చు. చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్స్, దాంట్లో ఒక దోసెడు మట్టేసేసి జస్ట్ చిన్న కొమ్మ పెట్టినా కానీ పెద్ద చెట్టులాగా పెరిగిపోయింది. ఇది పిల్లలు తినడానికి ఇష్టపడరు, ఎందుకంటే కొంచెం ఘాటుగా ఈ వాము వాసనతోటి వాములాగా కొంచెం కారంగా ఘాటుగా ఉంటుంది. దీనికి వైలెట్ కలర్లో ఫ్లవర్స్ పూస్తాయి. ఈ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అనేవి చాలా క్యూట్గా ఉంటాయి, చిన్న చిన్న ఫ్లవర్స్. అలాగే వీటిని నీరసంగా ఉన్నప్పుడు రెండు ఆకులు నవిలి రసం మింగేసి ఊసేస్తే నీరసం కూడా తగ్గిపోతుంది. గొంతులో కఫం అది ఉంటే వేడి నీళ్ళల్లో రెండు ఆకులు వేసుకొని కాకు పెట్టుకొని 4-5 గ్లాసులు వేడి నీళ్ళు తాగితే కఫం అనేది బయటికి పోవడానికి ఆస్కారం ఉంటుంది. దాని ద్వారా మన గొంతు శుభ్రపడుతుంది. ఇలా వారానికి ఒకరోజు 4-5 సార్లు రోజుకి ఈ వామ్ వాటర్ అనేవి తాగటం వల్ల గొంతు శుభ్రంగా ఉండి మన వాయిస్ చాలా సూపర్గా ఉంటుంది. నేను ట్రై చేశాను, నా వాయిస్ బాగానే ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ పిల్లలు తినరు కాబట్టి వీళ్ళకి రకరకాల వంటకాల ద్వారా ఈ వామ ఆకును తీసుకెళ్ళచ్చు. బజ్జీలు వేయచ్చు, పునుగులు వేయచ్చు, రసం పెట్టచ్చు. మనం పప్పులో పెట్టుకుంటాం కదా కూర, అలా పప్పులో పెట్టుకోవచ్చు. అలా మనం బాడీలోకి తీసుకోవటం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్, మలబద్ధకం, మొలలు, అర్ష మొలలు ఏదో అంటారు కదా, వాటికి సంబంధించి అది చాలా యూస్ అవుతుంది. చర్మ వ్యాధులు ఉన్న వాళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే ఇది యూస్ చేస్తే పనిచేస్తుంది. ఈ రెమెడీస్ అన్నీ ఒక్కొక్కటి విడిగా మొక్కలకు సంబంధించి విడిగా వేరే వేరేగా వీడియోస్ చేస్తాను. ఇందులో ఈ ఆకు గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడానికి 4 మినిట్స్ పడుతుంది కదా, అందుకని లైట్గా చిన్న వీడియో పెట్టి ఛానల్ అవుతుంది కదా అని చిన్న వీడియో చేస్తున్నాను. ఈ ఆకు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే నా వీడియోల్ని, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని నొక్కండి. వీటిని ద్వారా ఇవి తినే పదార్థాల్లో వాడుకొని డైలీ తీసుకోవటం వల్ల పొట్ట సమస్యలకి దూరంగా ఉంటుంది మన బాడీ. హాయిగా తిన్నదంతా అరిగిపోతుంది, ఆరోగ్యంగా ఉంటాం. తిన్నది అరిగినప్పుడే కదా మనకి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. అంటే చాలా రెమెడీస్ ఉంటాయి కదా పొట్ట తగ్గటానికి. పొట్ట వచ్చిన తర్వాత తగ్గేటట్టు తీసుకునే కంటే ఈ మలినాలు ఈ పేరుకోకుండా ఉంటే పొట్ట అనేది అసలు రాకుండా ఉంటుంది కదా. వచ్చిన తర్వాత తగ్గి ముడతలుగా ఉండి అదో రకంగా ఉంటుంది కదా. అందుకని ఇది అందరూ ఫాలో అవ్వండి, ఈ మొక్క అందరూ పెంచుకోండి. చిన్న వాటర్ బాటిల్లో ఒక దోసడు మట్టేసి జస్ట్ 4 ఆకులు కొమ్మే తీసుకెళ్ళి నాటినా కానీ బాగా బతుకుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.